आर्थिक मंत्री हरीश राव गारु हुजूराबाद नियोजकवर्गा अनेक पच्ची अबद्धालु प्रचारं चेसी नम्मिच्चेटुवंटि मोसं चेसे प्रयत्नं चेसी हरीश राव गारिकि तेलवदु మీ మోసపు మాటలని మీ ముసలి కన్నీళ్ళనే విషయం మా హుజూరాబాద్ ప్రజానికి స్పష్టంగా తెలుసు. మీరన్న మీ మామ నియోజకవర్గంలో కంటిన్యూస్ గెలుస్తా ఉన్నావు, కానీ నేను ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయ కుటుంబం కాకపోయినా ఒక్కసారి అవకాశం ఇస్తే ఇన్నిసార్లు ప్రజల ప్రేమను పొంది అప్రతిహతంగా గెలుచుకున్న వ్యక్తిని నేను. మీరు మాట మాట్లాడితే ఎంపీటీసీ కూడా గెలవని నీకు, సర్పంచ్ పదవి కూడా రాని నీకు, అంటే కోళ్ల ఫారం ఫార్మర్గా ఉంటే నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిండు, నువ్వు ఎమ్మెల్యే చేసినటువంటి కేసీఆర్కే మోసం చేసే ప్రయత్నం చేసినావు, వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినావు, సీఎం కుర్చీ మీదనే కన్నేశామని చెప్పి నా మీద మాట్లాడుతున్నా. నేను అడుగుతా ఉన్నా కనీసం నేనన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే అయినా కానీ మీరు ఎంపీటీసీ కాకుండా సర్పంచ్ కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయినావు, ఎమ్మెల్యే కూడా కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయింది మీరు. నన్ను మాట్లాడుతున్నాడు మీకేం కాకుండా. ఇవాళ రెండు గుంటలకు 200 ఎకరాల మధ్య పోరాటం అంటున్నాడు. అరే నీకు చరిత్ర తెలుసుకో, మీరు గజ్వేల్ నియోజకవర్గంలో 2002-2003లో నేను పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రతాక శీర్షికలు వచ్చింది, హెడ్లైన్స్లో వచ్చింది, గజ్వేల్ ప్రాంతంలో పౌల్ట్రీ పారిశ్రామికవేత్త టీఆర్ఎస్లో జాయిన్ అవుతుందని చెప్పి అక్కడ పత్రికలు రాసి ఆనాటికే 100 ఎకరాల భూములు కలిగి 11 లక్షల కోళ్ల ఫారాలతో అన్ని ఫార్ములలో మోడ్రన్ వాకీ టాకీలు వ్యవస్థ ఒక వైర్లెస్ సెట్తో నడుపుతున్నటువంటి ఫార్మర్ని నేను. ఇవాళ నన్ను నేను అడుగుతున్నా 2002లో నేను జాయిన్ అయినాటికి నాకున్న ఆస్తులేని, 2021లో నాకున్న ఆస్తులేందో నేను ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐ చేత విచారణ జరిపించమని కోరుతున్నా. నీవి కూడా 2001లో 2002లో నీకున్న ఆస్తుల్ని ఇవాళ మీకున్న ఆస్తుల్ని ఇవాళ సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించి బయటపెట్టండి. మిగతా ఇవాళకి నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను మంత్రిగా ఉన్నా ఇవాళకి సర్ది కట్టుకున్న భార్య పొలిటికల్ కాడికి పోతుంది, నా కొడుకు పోతాడు, నా కోడలు పోతాడు. కానీ మీరు మీ కుటుంబంలో ఎవరైనా సర్ది పట్టుకొని పొలం కాడికి పోయే కల్చరో ఓ బిజినెస్ చేసేటువంటి కల్చర్ మీకుంటే చెప్పండి, మరి మీ సంపాదన ఎట్లా వచ్చిందో మా సంపాదన ఎట్లొచ్చో తెలుసుకుందాం. అయినా నేను ఇప్పటిదాకా ఓపిక పట్టిన, ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయొద్దు, సిద్ధాంతపరమైన విమర్శ చేసుకోవాలి, పాలసీపరమైన విమర్శ చేసుకోవాలని చెప్పి నేను ఓపిక పట్టిన. కానీ మీరు మీ విమర్శలు మీ మాటలు చూస్తూ ఉంటే ఇలా మీరు గోబెల్స్ని మించిపోయింది. మీరు అబద్ధాల ప్రచారాల మీద బతికేటువంటి మీరు రాబోయే కాలంలో కూడా ఇదే అబద్ధాల మీద బత్తా అని చెప్పి మీరైతే పగడికలకు అంటున్నారో ఇవాళ తెలంగాణ సమాజం నమ్మది కాక నమ్మదు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు చేసిన విమర్శల మీద హైదరాబాద్ హ్యాబిట్ చౌరస్తాలో మాట్లాడుకుందాం. నీ తప్పైతే నువ్వు నీకు శిక్ష పడుతుంది, నా తప్పైతే నాకు శిక్ష పడుతుంది. ఇవాళ నేనట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేట. మీరు నిన్న హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు వచ్చిన 4 లేన్ రోడ్డు నేనేసిందే,
నేను జమ్మికొండ నుంచి వెళ్ళి నేను వేణు వెంకట పోయినావు అక్కడ వేసిన ఫోర్ లైన్ రోడ్డు వేస్తున్న రోడ్డు నేనే ఇస్తే మీరు ఇల్లంతా కొండకు పోయినట్టున్నది దాన్ని కూడా ఫోర్ లైన్ రోడ్డు మేమేసింది ఇంకా నువ్వు పోతకోవచ్చు కమలాపూర్కి రేపు హుజరాబాద్ నుంచి వెళ్ళి పరకాలకు పోయేటువంటి ఫోర్ లైన్ రోడ్డు నేనేసింది ఇవాళ అభివృద్ధి విషయంలో నీకెంత సోయిందో నాకు కూడా అంతనే సోయింది కాకపోతే మీదేమో ఈ ప్రభుత్వం మీది కాబట్టి మీదనే ఫీలింగ్ ఉంది కాబట్టి మీరే చేసుకునేటువంటి హక్కునదారులుగా మీరు ఫీల్ అయింది కాబట్టి నీ సిద్ధిపేట అంత అభివృద్ధి కాకపోవచ్చు నీ సిరిసిల్ల అంత అభివృద్ధి కాకపోవచ్చు నీ గజ్వల్ అంత అభివృద్ధి కాకపోవచ్చు కానీ ఉన్నంతలో అభివృద్ధి చేసుకొని శబాస్ అనిపించుకుంటే బిడ్డని మాత్రం నేనే ఇవాళ మీరు అంటున్నారు నిన్న ఏదో కొన్ని మహిళా సంఘ భవనాలకు జీవోలు ఇచ్చి మీరు ఇక చూసినవా కనీసం మహిళా సంఘాలు కూడా పట్టించుకోలేదు ఒకటే జీవోలో 18/3/2018 8/3/2018 నాడు ఈ నియోజకవర్గంలో మొత్తం ఎక్కడెక్కడైతే మహిళా సంఘాలకు జాగాలు అందుబాటులో ఉన్నాయో మహిళా సంఘాలు ముందుకొచ్చినాయో 50 మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు చొప్పున జీవో ఇచ్చినటువంటి మంత్రిని నేను గుర్తుపెట్టుకో 50 నువ్వు ఇవాళ ఇస్తున్నావు ఇవాళ మహిళల మీద ప్రేమతో నువ్వు జీవోలు ఇస్తలేవు మహిళల మీద ప్రేమతో నువ్వు వాళ్ళు రుణాలు ఇస్తలేవు మహిళల మీద ప్రేమతో మీరు ఇలా ఈ మాటలు మాట్లాడతలేవు మహిళల ఓట్లతో నీకు ప్రేమ ఉంది కాబట్టి మహిళల ఓట్ల అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఆ ఓట్లతో నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇవాళ జీవోలు ఇస్తున్నావు తప్ప నేను ఆనాడే 2018లోనే మా మహిళలకు అందరికీ భవనాలు ఉండాలని చెప్పి 8/3/8 నాడే ఇచ్చిన జీవోలో నువ్వు 50 ఉన్నాయి 105 ఇచ్చిన అలా 50 మహిళా సంఘ భవనాలు నేను ఇచ్చిన జీవో మీకు సర్క్యులేట్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తాను డబుల్ బెడ్రూమ్ల విషయంలో చెప్పింది మీకు నిజాయితీగా మాట్లాడుకునేటువంటి అది ఉండాలి నిజాయితీ నమ్ముతారు ప్రజలు మీరు నేను కడి ఎంసీఆర్ గారు అదేవిధంగా నాకు తెలిసి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు లేదా అప్పుడు ఆనాడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కడియం డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఏం చేయాలనే దాని మీద ఒక సబ్ కమిటీ వేసింది ముఖ్యమంత్రి గారు మేము స్టడీ చేసి విధి విధాన ఖరారు చేయాలి కానీ సబ్ కమిటీ వేసిన ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ రిపోర్టు రాకముందే కనీసం దాన్ని వేసినందుకు రిపోర్ట్ అన్నది తీసుకొని గౌరవించాల్సి ఉండే తను ఏం చేసుకున్నా చేసుకునే సబ్ కమిటీని వేసి సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే డబుల్ బెడ్రూములు మేము ఒకే దగ్గర కాలనీ రూపంలో కట్టిస్తామని చెప్పి జీవో ఇచ్చింది ముఖ్యమంత్రి గారు మేము అనుకున్నాం మేము ఆనాడే అన్నాము ఇవి డబుల్ బెడ్రూములు మనం కాలనీలు కట్టిద్దాం ఎక్కడెక్కడైతే గ్రామాలలో భూములు ఉన్నాయో అక్కడ కట్టియచ్చు కానీ వాళ్ళ వాళ్ళ జాగాల్లో కట్టుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇది యాదవ కాలనీ అని ఇది గొల్లొల్లవాడని ఇది తెరుగొల్లవాడని ఇది గౌండల్లవాడని సెంటిమెంట్ ఉంటుంది ఊరు పట్టు ఉడుంపట్లకు భావిస్తారు ఒకవేళ కాలనీలు ఇచ్చినప్పటికి కూడా వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ జాగాల్లో ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఇవ్వాలనేది మా కమిటీ రికమెండేషన్ అది కానీ కమిటీకి ఆలోచన తీసుకోలే కమిటీ రికమెండేషన్ తీసుకోలే నేరుగా ఇచ్చింది ఇస్తే రెండు జీవోలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 2 సార్లు ఒకసారి 400 ఇళ్ళు ఇచ్చిండ్రు ఒకసారి 1000 ఇళ్ళు ఇచ్చిండ్రు ఈ మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాలలో వాళ్ళు ఇచ్చిన ఇళ్ల జీవోలు ఒక నియోజకవర్గానికి ఒకసారి 400 ఇంకొకసారి 1000 ఇచ్చిండు 1400 ఇచ్చిండు నేను పోయి మీరు ఎట్లా తీసుకుపోయినారు మేము మాకు కూడా కావాలి కదా అంటే నాకు కూడా 3900 దీన్ని మొత్తం సర్వే చేయించుకొని ఈ ఇళ్ళు కనుక కడితే దాదాపు గుడిసెలు లేకుండా ప్లాస్టిక్ షీట్ లేకుండా అని చెప్తే నాకు కూడా 3950 ఇచ్చింది నేను ఒక 500 ఇళ్ళు జమ్మికుండా మొదలుపెట్టించిన ఆల్మోస్ట్ మీరు చూసినవి పూర్తి అవడానికి వచ్చినాయి ఒక 500 ఇళ్ళు ఈ హుజరాబాద్లో కట్టించిన అది పూర్తి అయిపోయింది ఒక్కొక్క 500 ఇళ్ళు కమలాపూర్లో ఇచ్చిన ఇంకొక 500 ఇళ్ళు ఇక్కడ ధర్మారం ఒకటి కల్లుపల్లి ఒకటి కోరుకల్లు ఒకటి ఇట్లాంటి వాటిని ఇచ్చినాం ఇవన్నీ కూడా కడుతున్నప్పుడు మాకు లాస్ అవుతుంది మంత్రి గారు మేము కట్టలేకపోతున్నామని చెప్పి అనేక మంది ఇబ్బంది పడ్డా కూడా దాదాపు ఈ 2000 కాడికి మాత్రం కొంత కట్టించే ప్రయత్నం చేసిన మిగతా ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మిగతా 2000 లోపు ఉన్న ఇళ్ళు ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా డిపాజిట్లు కట్టిండ్రు టెండర్లు వేసిండ్రు వర్క్ మొదలు పెట్టిండ్రు కంకర పోసిండ్రు సిమెంట్ పోసిండ్రు కానీ వయబుల్ కాక కట్టలేదు కానీ మీరు ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి
ఏ నియోజకవర్గాలు ఏదైనా ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాల్లో మీరు 2000 కంటే ఇల్లు ఎక్కువ కట్టించిన మీ మూగుడు తప్ప గజ్వెల్ సిద్దిపేట సిరిసిల్ల ఈ మూడు తప్ప ఇక్కడ 4500 5000 ఇల్లు కట్టించిన ఉంటే నాకు చెప్పండి మనం మాట్లాడుకుందాం హైదరాబాద్లో కడుతున్న స్పెషల్ కోటా కింద ఓ 30000 20000 50000 కట్టుకునే ప్రయత్నం చేసింది తప్ప నియోజకవర్గాల వారికి ఎక్కడ కూడా కట్టలేదు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని మీ దగ్గర కట్టిన కాంట్రాక్టర్ ఎవరు ఇవాళకి ఇక్కడ చిన్నమలకరుణ అని ఒక ఊరున్నది ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నారు ఆ చిన్నమలకరుణ అనేటువంటి ఊర్లో కట్టిన ఇల్లు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కట్టింది మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కట్టింది చిన్న కాంట్రాక్ట్ కట్టలే కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులలో కానీ ఏ కాంట్రాక్టర్లకైతే మీరు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిందో వాళ్ళు దానికి బదులుగా మీ మీ చేతుల పని కాబట్టి కట్టమంటే గజ్వెల్లో కట్టించారు నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్క దగ్గరైనా ఏ ఒక్క దగ్గరైనా కాంట్రాక్టులతో సంబంధం లేకుండా మీ ప్రభుత్వపరమైన బెనిఫిట్ పొందకుండా సిరిసిల్లలో ఇల్లు కట్టిందా సిద్దిపేటలో ఇల్లు కట్టిందా గజ్వెల్లో ఇల్లు కట్టిందా అక్కడ కట్టిన కాంట్రాక్టర్లు ప్రభుత్వపరంగా ఏదో ఒక జాగలో కాంట్రాక్టులు చేసి డబ్బులు దండుకొని దానికి బదులు కట్టింది తప్ప వేరేలేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నా దగ్గర కట్టేటువంటి కాంట్రాక్టర్ రైతులు పాపం జైన్ అని వాళ్ళు పాపం దీనికి ప్రభుత్వంతో సంబంధం లేదు పుణ్యం దక్కుతుందా అని చెప్పి బతలాడుకుంటే నా ఫ్రెండ్షిప్లో వచ్చి 5000 ఇల్లు కడుతున్నారు మీరు ఎక్కడెవరికి కాంట్రాక్ట్లే కడుతున్నారు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది మీకేమో అన్నిటి మీద హక్కులు ఉన్నాయి కాబట్టి అన్నిటి మీద హక్కులు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇచ్చే అధికారం ఉంది కాబట్టి నువ్వు కట్టుకోగలిగావు కానీ ఇవాళ నా దగ్గర నువ్వు విమర్శ చేయడం అనేది ఇవాళ మా నియోజకవర్గ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటాను ఇట్లా మాట్లాడుతాను ఏంది నేను ఇంకొక మాట కూడా అవుతున్నా నీ దగ్గర గవర్నమెంట్ ఉంది నువ్వు ఆర్థిక మంత్రి ఉన్నావు మీ నియోజకవర్గంలో 7 సంవత్సరాల కాలంలో 800 కోట్లు ఖర్చు పెట్టిండ్రు మా నియోజకవర్గంలో 800 కోట్లు ఖర్చు పెట్టి లెక్క దిద్దాం